మనము రాజశ్యామల యాగంతో కూడినటువంటి చతుర్వేద హవన విశేషాన్ని విశాఖ శారదాపీఠం నుంచి మనం చక్కగా ఆ హవనాత్మకమైనటువంటి విశేషాలను దర్శించడానికి జగద్గురు సన్నిధి శంకర భగవత్పాదుల వారు చక్కగా భారతదేశమంతా కూడా కాలడి నుంచి కన్యాకుమారి దగ్గర నుంచి కూడా ఎంతో చక్కగా ప్రయాణం చేసి కాశ్మీరం వరకు తమ యొక్క ధర్మధ్వజాన్ని ధర్మశంఖారావాన్ని చక్కగా అందించినటువంటి మహాపురుషులు అటువంటి మహాపురుషులైనటువంటి ఆ భగవానుడు భగవత్పాదులు శంకర భగవత్పాదులు జగద్గురువులుగా చెప్పబడుతున్నారు. అటువంటి జగద్గురు సంప్రదాయంలో వచ్చినటువంటి విశాఖ శారదాపీఠం శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన బోధనా విశేషంతో విశ్వానికి శాంతిని చేకూర్చాలని అనేక విధాలుగా కృషి చేస్తున్నటువంటి మహాపురుషులు విశాఖ శారదాపీఠం నుంచి ఆ భగవత్పాదుల యొక్క దివ్య వైభవ విశేషాన్ని అందించేటువంటి ఆ అద్భుతమైన కార్యక్రమ విశేషంలో భాగంగా సమస్త ప్రాణులకు సుఖం కలిగేటట్లుగా లోకక్షేమార్థం రాజశ్యామల అనేటువంటి పేరుతో అమ్మవారి యొక్క రాజశ్యామల యాగ విశేషంతో శుభాన్ని చేకూర్చేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి హవన కార్యాన్ని చతుర్వేదాత్మకంగా ఋగ్యజు సామాథర్వణములనేటువంటి నాలుగు వేద విశేషాల చేత శుభాన్ని కాంక్షిస్తూ మంగళ తూర్య నాదపూర్వకంగా ఆ హవన కార్యాన్ని చక్కగా నిర్వహించారు. అటువంటి ఆ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా పెద్దలైనటువంటి వారందరూ కూడా ఆ భగవంతుని యొక్క సన్నిధానాన్ని యజ్ఞస్వరూపంతో యజ్ఞ నారాయణుని యొక్క దివ్య స్వరూప స్వభావ విశేషాలతో ప్రకాశితమై శక్తి స్వరూపంగా రాజశ్యామలాదేవి యొక్క రాజశ్యామలాంబ యొక్క అద్భుతమైన కరుణా కటాక్షం కలిగేటట్లుగా హవన కార్యాన్ని నిర్వహిస్తున్నారు. జయత్వం శ్యామలే దేవి సుఖశ్యామే నమోస్తుతే మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే. శుభాన్ని జయాన్ని అందించేటువంటి మాతా శ్యామల చక్కగా సుఖశ్యామ సుఖశ్యామల అని కూడా చెప్పబడుతూ రాజశ్యామలగా, రాజా అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి దీని అర్థం, శ్యామల వర్ణంతో ప్రకాశిస్తూ ఉపాసనారూపకమైన విశేషించేత ఉపాసకులతో కీర్తించబడుతూ చక్కగా ఆరాధించబడినటువంటి అమ్మవారు హవనాత్మకమైనటువంటి స్వరూపంతో ఆ సేవను అందుకొని మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరి, జయాన్ని శుభాన్ని విశ్వానికి అందివ్వాలనేటువంటి సత్పురుషుల యొక్క విశేషమైనటువంటి ఆశీ పరంపరాపూర్వకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం విశ్వానికి అందించేటువంటి చక్కని యాగ విశేషం. అటువంటి ఆ విశేషంలో పాల్గొనడానికి సముత్సుకులై సమస్త ప్రజలు సంతోషాన్ని పొందుతూ సుఖంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో సాగే హవన ప్రక్రియలో తమ వంతు భాగంగా పెద్దలందరూ కూడా ఒకచోట చేరి వారు తమ ఆశీ పరంపరలతో కూడిన మంత్ర విశేషాలతో ఆ కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఆధారభూతమైనటువంటి అమ్మవారు హవనాత్మకంగా, ఎందుకంటే సమస్తము కూడా
జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి విశేషంతో జ్ఞానయజ్ఞం, అలాగే ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞ జ్ఞానయజ్ఞాస్తథాపరే, యజ్ఞము అనేటువంటి మాట వచ్చినప్పుడు భగవానుడు భగవద్గీతలో చక్కగా సెలవిస్తారు. ఎలాగున్నాయి అయ్యా, ప్రధానంగా ఈ మూడు విధాలైనటువంటి యజ్ఞాలను ఆచరిస్తూ ఉన్నారు. ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః జ్ఞానయజ్ఞాస్తథాపరే. ఎందుకంటే ద్రవ్యాన్ని ఉపయోగించి ఆయా యాగము యొక్క విశేషాలు, యాగ మర్యాదలు, పద్ధతులు అనుసరించి చెప్పినట్లుగా ద్రవ్యములను వాడి సమంత్రకంగా వేదమంత్రయుతంగా సాగించేటువంటి యజ్ఞాన్ని ద్రవ్యయజ్ఞము అంటారు. తపస్సే ప్రధానంగా ఉంటూ తపింపజేస్తూ శరీరాన్ని మనస్సును ఏకాగ్రంగా ఆ ఆధారభూతమైనటువంటి దేవీస్వరూపం లేదా దేవస్వరూపంతో మమైకమై ఉపాసనాపూర్వకంగా చేసేటువంటి యజ్ఞం తపస్సు, తపపూర్వకంగా అది తపోయజ్ఞం అంటారు. పరమాత్మ యొక్క స్వరూపం జ్ఞానంగా, జ్ఞానాన్నే ప్రధానంగా వేరే ఏ విధమైనటువంటి వస్తువులు లేకుండా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో సమస్త పరివ్యాప్తమైన పరమాత్మను ఉపాసించేటువంటి యజ్ఞం జ్ఞానయజ్ఞం. కాబట్టి ఈ ఎన్ని యజ్ఞాల్లో జ్ఞానయజ్ఞం చాలా శ్రేష్టమని స్వామి భగవానుడు తమ యొక్క భగవద్గీతలో సెలవిస్తారు. కాబట్టి అటువంటి యజ్ఞ పరంపర ప్రక్రియలో ఇక్కడ చతుర్వేద హవనం, నాలుగు వేద మంత్రాలను కూడా చక్కగా ఉపయోగిస్తూ హవన ప్రక్రియ ద్వారా అమ్మవారైనటువంటి రాజశ్యామలాదేవిని ఉపాసించేటువంటి చక్కని కార్య విశేషాన్ని నిర్వహిస్తున్నారు ఋత్విక్కులు అన్ని విధాలైనటువంటి విశేషాలతో. జయ నీలోత్పల ప్రఖ్యే జయ సర్వశంకరీ జయ త్వజాత్వ సంస్తుత్యే లఘుశ్యామే నమోస్తుతే. కాబట్టి చక్కగా శాస్త్రమర్యాదను అనుసరించి నీలవర్ణంతో ప్రకాశిస్తూ అమ్మవారును శ్యామల ప్రకాశవంతమైన స్వరూపంతో రాజతి ప్రకాశతి, కాబట్టి రాజశ్యామల అని చెప్పబడుతున్నారు. అందుకనే జయ సర్వవశంకరి, అన్నిటినీ అందరినీ కూడా తన వశంలో ఉంచుకునేటువంటి స్వరూపంతో ప్రకాశించేటువంటి స్వాహ.
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వేం చేసినటువంటి వేద పండితులందరికీ కూడా స్వాగతం. ఓం నమో భగవత్యై రాజశ్యామలాంబాయై నమో నమః. నమో నమస్తే రక్తాక్షి జయత్వం మదశాలిని జయ మాతర్ మహాలక్ష్మి వాగీశ్వరి నమోస్తుతే. అమ్మవారికి వాగీశ్వరి అని ఒక పేరుంది, అందుకని అంటారు అమ్మవారిని చక్కగా అభివర్ణిస్తూ సహస్రనామంలో ఒక ఆరంభంలోనే అమ్మవారి యొక్క స్వరూప స్వభావాలను తెలియజేస్తారు. ఏమంటే, అమ్మా జయత్వం, మీకు జయాన్ని కలగాలి అని.
అమ్మవారి జయ అమ్మవారికి జయము అంటే ఆ పదాన్ని జయ అనే పదాన్ని వెనక్కు నుంచి కనుక చూస్తే యజ అని అర్థం ఆ మారుతుంది జయ యజ యజ అంటే యజనము యజ్ఞము యాగము పట్టుకోవడం అని అర్థం శ్రతం సోమం సూర్యస్య అభిత్రాణా
deva vivagrata dhakvara sravati pavamano adabhyaha esha deva vivanyabhya pavamana ratajubhihi harirvajaya mrujyate esha vishwa Vasatvabhihi Pavamanasya sati Esha devara sarjati Pavamano dasasyati Avishkruna divakvano Esha viprayera vishto Topo devo vijahati Tathadratna nidasushe Siddharaja Pavamanah kanikradat Esha divam yasarat teroraja Syasprodaha Pavamanasvatvaraha Esha pratyana janmana devo deve Vyasutaha Harih pavitre ardati Esha usya puram vrata jagyana jana jannitaha Dharaja pavate sutaha Saraja savajeti japavamana mahishravaha Athana vasya saskrithi Sanajya desanasva Arvishva jasa masubhaga Athana vasya saskrithi Sanadakcha mutakradumapasa mamrithajahi Athana vasya saskrithi Pavita rappunita naso mamindra Yapatave Athana vasya saskrithi Tam surya na abhajata vakratvata vodibhihi Athana vasya saskrithi Tavakratvata vodibhirjak prasya masuryam Athana vasya saskrithi Abhyarnasvajudhato matyaparahasam rajam Athana vasya saskrithi Abhya arshana patyuta rajam samatsoza sahi Athana vasya saskrithi Vanyakira vivridhan pavamana vidadharmani Athana vasya saskrithi Rajannas chetra mashkina binda Vishma yuma bhara Athana vasya saskrithi Samitha Vishnadaspadeh Pavamano Virajati Prenan Vrishaganikradat Tanonapat Pavamano Shringe Shishano Ardati Andarikche Nararajat Edanya Pavamano Rajarvirajat Jumal Madhardhara Virajasa Barih prati namo jasa pavamanas trunan Barih deveshu devayate Udadir jihate brahatvaro devir Hiranyaye pavamane nasuttuta Shushalpe brahati bahi pavamana vrishanyate Naktosha sa nadarshate Ubhadeva nrajakcha sa hota Radevya huve Pavamana indo vrusha Bharati pavamana syasaraspatila Vahe Yamanna yajnya maga mantisra devi Subesa saha Tashtaramagrajaṁ gopāṁ puro yāvā namahuve Indo
Indra Vrishahare Pavamana Prajapadihi Vanaspatim Pavamana Madhasamang Dhidharaya Sahasravalsham Haritam Vrajamanam Hiranyayam Ishve Devasvaha Agritim Pavamanasya Gada Vajar Brahaspatisur Yagdirindrasajodasaha Mandraya so madharaya vrasha Pavasvadevajoho Avyavar
Parisuvana Sainda Bhomadaya Barhana Gira Sudarang Dhinaraya Apanaso Vivasvato Janalda Udaso Bhajam Shura Anvam Vidalvate Apatvara Madinam Pratnar Valdikaravaha Krishna Harasa Ajavaha Samichina Sasa Dehota Arasaptada Majaha Hello. Prasya dharaya kavih, abhava dharaya